సరే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, అధికారులకు భయపడి అధికారంలో ఉన్న వాళ్ళకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ భయపడి ఒకవేళ దాడులు చేయలేదు నోటీసులు ఇవ్వలేదు అనుకుంటే ఓకే పర్వాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పదే పదే భారతీయ జనతా పార్టీ ఇక్కడుండే టీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది. హోంమంత్రి నుంచి మొదలు పెడితే జలశక్తి మంత్రి వరకు ఏ మంత్రి కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చినా కాళేశ్వరము కేసీఆర్కు ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయలకు దోపిడీకి పాల్పడ్డారన్నారు, మిషన్ భగీరథ కొల్లగొట్టిందన్నారు. నేనే భూ కేటాయింపులకు సంబంధించి కోకపేట టెండర్లకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, కామర్స్ మినిస్టర్కి, సిబిఐ డైరెక్టర్కి, ఈడీ డైరెక్టర్కి ఆధారాలతో సహా నేను కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు కొల్లగొట్టిన భూముల వివరాలు పెట్టి అధికారికంగా నేను ఫిర్యాదు చేసిన. ఇదే కాకుండా మీకు అందరు గుర్తుండాలి, 2016-17 సందర్భంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం బంగారు కూలి పేరు మీద వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు. శ్రమదానం పేరు మీద కూలీ పేరు మీద ఇట్లా ఊడ్చినట్టు చేసి 10 లక్షలు, రైస్ మిల్లులో ఒక బస్తా ఒట్లెత్తి 1 కోటి రూపాయలు, లేకపోతే ఇటుకల బట్టి దగ్గర పోయి ఇట్లని, లేకపోతే బావర్చి బిర్యానీ దగ్గర టేబుల్ దూడ్చి కోట్ల రూపాయలు, ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు బంగారు కూలీ పేరు మీద టీఆర్ఎస్ వసూలు చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అన్ని సంస్థలకు ఫిర్యాదు చేసిన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసిన. చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఢిల్లీ హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించి ఒక రాజకీయ పార్టీ వందల కోట్ల రూపాయలు ఫండ్స్ కలెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కూలీ పేరు మీద అధికార దుర్వినియోగానికి పాల్పడి క్విట్ ప్రోకో కింద వివిధ సంస్థలకు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించి వాళ్ళు చేసిన తప్పిదాల నుంచి కాపాడి వాళ్ళ నుంచి లంచాల రూపంలో కూలీ రూపంలో లంచాలు తీసుకున్నారని చెప్పి ఆధారాలతో సహా ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను డైరెక్షన్ ఇప్పించిన. తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక రిజిస్ట్రేషన్ను రద్దు చేయమని చెప్పి నేను కేసు ఫైల్ చేసిన. ఆ కేసు ఢిల్లీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్ ఇస్తే ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు నేను ఫిర్యాదు చేస్తే మా దగ్గర దీని మీద విచారణ చేయడానికి అధికారులు లేరు కాబట్టి సిబిడిటీ చైర్మన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్కి ఈ కేసు అంతా రెఫర్ చేశారు. సిబిడిటీ చైర్మన్ పేరు కూడా మోడీ. నేను 3 సార్లు కలిసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు రెఫర్ చేసింది, ఆదేశాలు ఇచ్చింది, మీరు ఎందుకు టీఆర్ఎస్ నిధుల మీద అవినీతి మీద మీరు చర్యలు తీసుకుంటలేరని నేను పదే పదే వారిని కలిసి నేను ఎంపీ అయిన తర్వాత 2 సార్లు పార్లమెంట్లో క్వశ్చన్ ఇచ్చి పార్లమెంట్లో అడిగితే సిబిడిటీ చైర్మన్ ఇంటర్న్ తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు నివేదిక ఏమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్పష్టంగా నివేదిక ఇస్తే టీఆర్ఎస్ పార్టీ రద్దు అయిపోతుంది, ఇంతవరకు నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తలేదు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేసి నివేదిక ఇవ్వమన్నా ఆ నివేదిక ఒక్కసారి ఇస్తే టీఆర్ఎస్ పార్టీ యొక్క రిజిస్ట్రేషనే రద్దయిపోయి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. అయినా బీజేపీ ఆ పార్టీ మీద చర్యలు తీసుకోలేదు. అది పక్కన పెడితే తోడుకోవడానికి చెప్పులు లేవు, వేసుకోవడానికి అంగీ లేని టీఆర్ఎస్ నాయకులకు ఆ పార్టీ పెద్దలకు ఈరోజు 865 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. ఇది నేను చెప్పలే, కేసీఆర్ గారు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రీజనల్ పార్టీకి, సబ్ రీజనల్ పార్టీకి, ఒక ఫ్యామిలీ ఓన్డ్ పొలిటికల్ పార్టీకి 865 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. ఈ 865 కోట్ల రూపాయలు ఎవరిచ్చినరో, ఎందుకు ఈ విచారణ సంస్థలు నోటీస్ ఇవ్వలేదు? అదే కాకుండా కార్యాలయాల పేరు మీద వివిధ జిల్లాలలో దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులు జమైన్ అయ్యాల టీఆర్ఎస్కు. ఇది కాకుండా ఢిల్లీలో దాదాపుగా అర్ధెకరం భూమి కేసీఆర్ గారికి నరేంద్ర మోడీ గారే కేటాయించింది. ఆ భూమి బంగ్లాలు కట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఢిల్లీలో ఒక సబ్ రీజనల్ పార్టీకి ఢిల్లీలో జాతీయ పార్టీలకే జగాలు ఇవ్వని నరేంద్ర మోడీ ఒక సబ్ రీజనల్ పార్టీకి ఢిల్లీలో ఒక అరెకరం భూమి ఇచ్చి ఆఫీస్ కట్టుకోవడానికి పూర్తిగా మద్దతు ఇచ్చి భూమి కేటాయించిన ప్రైమ్ ఏరియా. ఎంత ప్రైమ్ ఏరియా అంటే అసలు ఇంకా ఢిల్లీలో ఎవరిని అడిగినా ఆ ఏరియా అంటే ఇంత కీలకమైన ఏరియాలో భూమి నరేంద్ర మోడీ గారు కేటాయించారు. అక్కడ ఈరోజు టీఆర్ఎస్ ఒక అద్భుతమైన బంగ్లా కడుతున్నారు, భవనం కడుతున్నారు. అంటే ఆ రోజే కేసీఆర్ నరేంద్ర మోడీ మధ్యలో ఒక అవగాహన ఉంది. 2024 ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు ఒక జాతీయ పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను బలహీనం చేయడం ద్వారా నరేంద్ర మోడీని గెలిపించాలని ఒప్పందంలో భాగంగానే చాలా ముందస్తుగా నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఢిల్లీలో స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి పదే పదే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్లో జరుగుతున్న అవినీతి గురించి, పాల్పడుతున్న దోపిడీ గురించి, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా విచారణ చేయలేదు, నోటీసులు ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ పార్టీ వసూలు చేసిన 865 కోట్ల రూపాయలు పార్టీకి ఇచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల రూపాయల ఆస్తులు జిల్లాల కార్యాలయానికి ఎక్కడి నుంచి నిధులు తెచ్చి నిర్మించారు? ఢిల్లీలో ఇవాళ అరెకరంలో కట్టుకుంటున్న భూమిలో కడుతున్న భవనానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఎందుకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఆర్ సెంట్రల్ విజిలెన్స్ విచారణ చేస్తలేదు? నావే తెలంగాణ హైకోర్టులో దాదాపుగా ఒక 10 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి, రిట్స్ ఫైల్ చేసిన అవినీతి మీద. ఇన్ని ఫిర్యాదులు ఉండి ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్కడికి కూడా నోటీస్ ఇవ్వలే. 1000 కోట్ల రూపాయలు చందాల రూపంలో భారతీయ జనతా పార్టీకి వస్తే ఒక విచారణ సంస్థ కూడా ఇచ్చినోడు ఎవడని కూడా ప్రజలకు చెప్పడం లేదు, పార్టీ చెప్పడం లేదు, ఈ విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం లేదు. కానీ ఒక మంచి ఉద్దేశంతో ఒక పత్రిక నిర్వహించడానికి నేషనల్ హెరాల్డ్ పత్రికకు తెలంగాణలో ఉండే 5 మంది ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. శ్రీమతి గీతా రెడ్డి గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, గాలి అనిల్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఇచ్చింది ఎంత అంటే 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు ఇచ్చినందుకు ఇవాళ వాళ్ళను ఢిల్లీ పిలిచి వీధుల్లో తిప్పుతుంది ఈడీ డిపార్ట్మెంట్. కక్ష సాధింపు చర్యలు ఎట్లున్నాయో చూడండి. దీని వెనకాల ఈ మధ్యకాలంలో మధ్యలోనే భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించిన ఒక నాయకుడు, కొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి రావాలని నన్ను కలిసి మాట్లాడుకున్నారు, చేరతామన్నారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తొందరలోనే కాంగ్రెస్ నాయకులను చాలామందికి ఈడీ నోటీసులు ఇస్తున్నాం, భయపెట్టి వాళ్ళను మేము బీజేపీలో చేర్చుకుంటున్నాము అంటే, లేదు మేము రేవంత్ రెడ్డిని చూసి చేరుతున్నాము అని అంటే, రేవంత్ రెడ్డిని కూడా తొందరలోనే ఈడీ కేసులలో ఇరికించి లోపలేపిస్తాము, కాబట్టి కాంగ్రెస్ పార్టీని సమూలంగా తెలంగాణలో అణచివేస్తాము, కాబట్టి కాంగ్రెస్ ప్రత్యామ్నాయమే కాదు మేము అని చెప్పి ఫిరాయింపుల కమిటీలో కీలకమైన నేత వ్యాఖ్యలు చేసినప్పుడు నేను అంతగా ఎందుకులే దాని మీద దృష్టి పెట్టాలనుకున్నాను. కానీ ఇవాళ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తెలంగాణకు వచ్చే కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని చూస్తుంటే దీని వెనకాల దాగి ఉన్న కుట్రని, కుతంత్రాన్ని తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్న బీజేపీ కానీ, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన టీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్న 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కే. చంద్రశేఖర్ కుటుంబానికి లేదా పార్టీలో ఉన్న ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎందుకు విచారణ జరుగుతలేదు అంటే దీని వెనకాల స్పష్టమైన కుట్ర ఉన్నది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఇందులో క్రియాశీలకంగా పాల్గొంటున్న నాయకులను ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులు పెట్టడం ద్వారా వేధింపులకు పాల్పడాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నాయకులకు నా సూచన, అధికారం శాశ్వతం కాదు. ఈ 75 సంవత్సరాలల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు ఆ పార్టీలు ఓడిపోయినాయి, కొన్ని కూలిపోయినాయి, కానీ అధికారం అనేది ఎవరొక్కరి దగ్గర శాశ్వతంగా లేదు. ఈ రకంగా విచారణ సంస్థలను దుర్వినియోగం చేసి ప్రతిపక్షాల మీద ఉసిగొలిపి అక్రమ కేసులు పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేరతారా లేదా అని मेड मीद मीरु कत्ति पेट्टि पार्टी पिरायिंपुलनु प्रोत्सहिंचडं प्रजास्वाम्यानिकि मंचिदि कादु। मीरु आलोचन चेयंडि, इट्लांटि तप्पुडु विधानालु सत्फलितालनु इव्ववु, ई विधानान्नि मार्चुकोवालि। कांग्रेस पार्टी नायकुलनु मीरु वेधिंपुलकु पाल्पडडं मानुकोवालि। ईडी इनकम टैक्स सीबीआई लु मा मनोस्थैर्यान्नि दెబ్బ తీయలేవు, తాత్కాలికంగా మేము ఎదుర్కొంటాము, తాత్కాలికంగా మాకు ఇబ్బంది జరగొచ్చు। 8 సంవత్సరాలు చంద్రశేఖర్ ఇదే ప్రయత్నం చేసిండు మా మీద, ప్రత్యేకంగా నా మీద పెట్టిన కేసులు మీకు అందరికీ తెలుసు, పోయిన జైలు గోడలు మీకు తెలుసు। ఇంతకంటే జరగగలిగింది, ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు। 8 సంవత్సరాలు 120 కేసులు పెట్టిండు, చిన్న చిన్న కేసులలో కూడా పార్లమెంట్ సభ్యుడిని అప్పుడు శాసన సభ్యుడిని ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా చట్టాన్ని ఉల్లంఘించి అరెస్టులు చేసి జైలుకు పంపిండు। అన్ని కేసులు న్యాయస్థానం ముందు ఎదుర్కొని నిలబడ్డము। కాలమాన పరిస్థితుల అన్నిటిని చూస్తూనే వస్తున్నాం। ఇప్పుడు వాడు పోయిండు వీడు వచ్చిండు, ఏనుగులను తినేటోడు పోయిండు అనుకుంటే పీనుగలు తినేటోడు వచ్చిండు అన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు। ఇయాల కేసీఆర్ అయిపోయిండు, బీజేపీలు దిగిన అక్రమ కేసులు పెట్టడం ద్వారా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని, లేకపోతే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళని భయపెట్టి పని చేయకుండా కాంగ్రెస్ను బలహీనపరచడానికి ఏదైతే కుట్ర జరుగుతుందో ఇది సమంజసం కాదు। ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది। పండుగ ఉన్నది, పండుగ తర్వాత వస్తామని లెటర్ రాస్తే కూడా నథింగ్ డూయింగ్ రావాల్సిందే అని చెప్పి అధికారులు భయపెట్టి పిలుపునిస్తున్నారు। ఇది అధికారులకు కానీ బీజేపీకి కానీ అధికార పార్టీకి కానీ మంచిది కాదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా।